హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈవీఎన్ స్టాక్ తెలుగు యాక్చువల్లీ ఐఆర్ఎఫ్సీ ఐపీఓ ఉంది కదా అది ఇప్పుడే నేను అప్లై చేశానుమాట యాక్చువల్గా ఓకే మీకు అమౌంట్ ఎంత పడుతుందంటే ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది ఓకే ఎందుకు అప్లై చేసామంటే మీకు ఇది ఐపీఓ సైజ్ పెద్దది ఓకే ఐపిఓ సైజ్ వచ్చేసి చాలా పెద్ద సైజు ఓకే కాబట్టి మనకు కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ వన్ ఎంతో ఉంది ఈ టైమ్స్ మాత్రమే సబ్స్క్రిప్షన్ జరిగింది ఓకే కాబట్టి ఖచ్చితంగా మీకు అలాట్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే అంటే అఫ్కోర్స్ ఎప్పుడూ ఐపీఓ అనేది లక్కే ఐపీఓ అనేది లాటరీ టికెటే ఓకే బట్ బేబత్సవైనా లిస్టింగ్ గేమ్స్ ఏమన్నా వస్తాయంటే ట్వంటీ సిక్స్ రూపీస్కి ఓకే లిస్టింగ్ అవుతుంది నాకు తెలిసి ఒక థర్టీ రూపీస్ వస్తే గొప్ప ఓకే టార్గెట్ ఒక థర్టీ అనుకున్నా ఓకే మీకు ట్వంటీ సిక్స్ అండ్ టూ పాయింట్ ఫైవ్ అంటే ఫోర్ ఫైవ్ రూపీస్ అంటే ట్వంటీ పర్సెంట్ అంతే మ్యాక్సిమమ్ ట్వంటీ మ్యాక్సిమం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అనమాట మహా అయితే ఓకే థర్టీ పర్సెంట్ అయితే మీకు ఒక సెవెన్ రూపీస్ యాడ్ అవుద్ది సెవెన్ ప్లస్ ఇది అంటే థర్టీ త్రీయా ఇది మ్యాక్సిమం అనమాట మీకు మ్యాక్సిమం కేసులో ఓకే మీకు నేను అప్లై చేశాను ఒక లాట్ వేసాను అనమాట ఓకే లాట్కి వచ్చేసి మీకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్వాంటిటీ ఓకే దీనికి మల్టీప్లికేషన్ మీరు ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చెప్తారు ఫైవ్ సెవెంటీ ఫైవ్ మీరు చూడండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ సంథింగ్ ఓకే టూ టైమ్స్ త్రీ టైమ్స్ అది మీరు వేసుకోవచ్చు మ్యాక్సిమం వన్ టైం వేస్తే బెస్ట్ ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ టైమ్సే అయింది ఇది కాబట్టి మ్యాక్సిమం మనకి ఎలా అయిపోవచ్చు ఇది ఒకటే కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉన్న అనమాట ఓకే మీకు లిస్టింగ్ ఏంటి అంటే ఓకే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అది కూడా ఏమో చెప్పలేం ఓకే అంటే ట్వంటీ సిక్స్లో ట్రేడ్ అవుతుంది మ్యాక్సిమం థర్టీ ఆర్ థర్టీ త్రీ ఇది ఈ రేంజ్ అనమాట థర్టీ టు థర్టీ త్రీ ఎప్పుడు బాగా బాగున్నప్పుడు ఈ రేంజ్ రావచ్చు ఓకే అఫ్కోర్స్ మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ ఎలా యాక్ట్ చేస్తాయనే చూడాలి ఓకే ఇన్స్టిట్యూషన్స్ కనుక తర్వాత వాళ్ళు ఆలోచించి బయ్యింగ్ స్టార్ట్ చేశారనుకోండి అసలు ఈ స్టాక్ ఎక్కడ ఉండదు మీకు ఓకే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని మనకు తెలియదు కదా అది ముందే చెప్పడం ఎజెంక్షన్ అనమాట ఓకే ఎనివే నేను అప్లై చేశాను అది మ్యాటర్ ఓకే ఎవరైతే అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉందో బేగా అప్లై చేయండి క్వాంటిటీ దగ్గర మీరు ఫైవ్ సెవెంటీ ఫైవ్ జాగ్రత్త చూసుకొని పెట్టుకోండి ఓకే టూ లాట్స్ పెట్టాలంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ అదే మీరు మల్టిప్లై చేసుకొని మీరే క్వాంటిటీ ఎంటర్ చేయాలి అక్కడ ఓకే నెంబర్ ఆఫ్ లాట్స్ అడగదు నెంబర్ ఆఫ్ షేర్స్ అడుగుతుంది అనమాట ఓకే చెక్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్